గర్భవతులు మీకు గనక ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే మీరు ఎంత ట్రై చేసినా నార్మల్ డెలివరీ అవదు. అందరికీ నమస్కారం, నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతికి ఎలాంటి లక్షణాలు ఉంటే సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది, వీరికి ఎంత ట్రై చేసినా నార్మల్ డెలివరీ అవదు అని మనం చూద్దామండి. సీ సెక్షన్ రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఎలెక్టివ్ సీ సెక్షన్, రెండవది ఎమర్జెన్సీ సీ సెక్షన్. ఎలెక్టివ్ సీ సెక్షన్ అంటే డాక్టర్ మీకు ముందుగానే చెప్పేస్తారు మీకు సీ సెక్షనే అవుతుంది, నార్మల్ పాసిబుల్ అని చెప్తూ ఉంటారు. ఎమర్జెన్సీ సీ సెక్షన్ అంటే నార్మల్ డెలివరీ ట్రై చేసి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రెండు రకాల కారణాలు కూడా మీకు చెప్పబోతున్నాను, ఎలాంటి లక్షణాలు ఉంటే మీకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేస్తారు, ఎలాంటి లక్షణాలు ఉంటే మీకు ఎలెక్టివ్ సీ సెక్షన్ చేస్తారు అని ఒక వివరమైన వీడియోని అయితే మనం చూసుకుందామండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఉండే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టిచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు ప్రతి ఒక్కరూ నార్మల్ అవ్వాలనే కదా కోరుకుంటారు, కానీ మీకు కనుక గర్భధారణ సమయంలో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నాయంటే మీకు సీ సెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఎలెక్టివ్ సీ సెక్షన్ అనేది ఎవరికి చేస్తారు, ఎలాంటి లక్షణాలు ఉంటే ఎలెక్టివ్ సీ సెక్షన్ అనేది డాక్టర్ మీకు ముందుగానే చెప్తారో చూసేద్దాం. మొదటిగా చూస్తే లో లయింగ్ ప్లసెంటా లేదా ప్లసెంటా ప్రివియా, వీరికి మావి అనేది క్రిందగా ఉంటుంది అన్నమాట, క్రిందకు జారి ఉంటుంది. వీరికి నార్మల్ డెలివరీ ట్రై చేస్తే శిశువుకి ప్రమాదం, తల్లికి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది, కాబట్టి వీరికి నార్మల్ డెలివరీ అనేది చేయరు. ప్లసెంటా ప్రివియా లేదా లో లయింగ్ ప్లసెంటా ఉంటే నార్మల్ డెలివరీ పాసిబుల్ అవ్వదు. ఇక రెండవదిగా చూస్తే బేబీ యొక్క పొజిషన్. బేబీ కనుక ట్రాన్స్ఫర్స్ అంటే అడ్డంగా ఉన్న, బ్రీచ్ అంటే ఎదురు కాళ్ళతో ఉన్న, తల భాగం పైన కాళ్ళ భాగం క్రిందగా ఉందనుకోండి, వీరికి నార్మల్ డెలివరీ అనేది చేయరు, వీరికి కూడా సీ సెక్షనే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే బేబీకి గనక ఏవైనా బర్త్ డిఫెక్ట్స్ ఉంటే, అంటే బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి, శ్వాసకు సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మీకు సీ సెక్షన్ చేయాల్సి ఉంటుందండి. నార్మల్ ట్రై చేసి చిన్నారికి ప్రాణాంతకం కావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే శిశువుకి బొడ్డు తాడు మెడలో చుట్టుకుండడం, అంటే ఒక్క మెలిక ఉంటే నార్మల్ ట్రై చేయొచ్చండి, రెండు లేదా మూడు మెలికలు గనక శిశువు మెడ చుట్టూ కనుక బొడ్డు తాడు ఉందనుకోండి, మీకు ముందుగానే సీ సెక్షన్ డెలివరీని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే నార్మల్ చేశారంటే చిన్నారికి అది ప్రాణాంతకం కావచ్చు. ఇక నెక్స్ట్ చూసామంటే మీ కడుపులో కనుక ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులు ఉన్నారనుకోండి, ముఖ్యంగా ప్లసెంటా, ఒకే ప్లసెంటాని షేర్ చేసిన ట్విన్స్ ఉన్నారంటే మీకు నార్మల్ అనేది చేయరండి, మీకు సీ సెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా చూస్తే మదర్ యొక్క హెల్త్ కండిషన్. మదర్కి కనుక లో బీపీ, హై బీపీ, అన్కంట్రోలబుల్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ కంట్రోల్ లేకుండా ఉందనుకోండి, సో మీకు కూడా సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇక తల్లికి కనుక ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా వజైనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి ఉన్నా లేదా వజైనాలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ సోకి ఉన్నాయంటే మీకు నార్మల్ డెలివరీ చేయరండి, ఎందుకంటే ఈ టైంలో నార్మల్ డెలివరీ చేశారంటే చిన్నారికి ఆ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది చేయరు, మీకు ముందుగానే ఎలెక్టివ్ సీ సెక్షనే ప్లాన్ చేస్తారు. కానీ ఎప్పుడు మీకు ప్లాన్ చేసినా మీరు 38 వారాల వరకు చిన్నారిని మీ కడుపులోనే ఉంచుకోండి, ఎందుకంటే 37 వారాల వరకు శిశువు కడుపులో పూర్తిగా ఉంటేనే, 38వ వారం సీ సెక్షన్ చేసుకుంటేనే బేబీ యొక్క పూర్తిగా హెల్త్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. 37 వారాల కంటే ముందుగా మాత్రం సీ సెక్షన్ అనేది ప్లాన్ చేసుకోకండి, డాక్టర్ను అడిగి వెయిట్ చేసి, మేము వెయిట్ చేస్తే మంచిదేనని అడిగి వెయిట్ చేసి 38 వారాల తర్వాత సీ సెక్షన్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ సీ సెక్షన్ విషయానికి వచ్చేద్దాం. అంటే మీకు నార్మల్ డెలివరీ ప్రాసెస్ అవుతుంది, కానీ నార్మల్ డెలివరీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నప్పుడు మీకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు డాక్టర్ను అడగలేరు కదండి, ఎందుకు మాకు ఎమర్జెన్సీ చేస్తున్నారు, ఎందుకు సీ సెక్షన్ చేస్తున్నారు అని అప్పుడు మీకు అనుమానం రాకుండా ముందుగానే ఈ యొక్క విషయాలు తెలుసుకోండి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బేబీ యొక్క తల అనేది పెల్విక్స్లోనే
స్టిక్కర్ స్ట్రక్ అయిపోతుందన్నమాట అంటే బేబీ యొక్క తల అనేది బాగా అంటే ప్రోగ్రెస్ అవుతుంది సర్విక్స్ ఓపెన్ అవుతుంది కానీ బేబీ తల అనేది పెల్విక్స్ లోని స్ట్రక్ అయిపోయి బయటకు రాలేకపోతుంది అలాంటి టైం లో మీకు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది ఇక రెండవదిగా చూసారనుకోండి బేబీ యొక్క తలకు ముందుగా బొడ్డు తాడు బయటకు వస్తుంది అంటే ముందుగా తల మాత్రమే బయటకు రావాలి అలా కాకుండా బొడ్డు తాడు గనక ముందొచ్చింది అనుకోండి ఇది ఎమర్జెన్సీ సి సెక్షన్ కి దారితీస్తుంది ఇలాంటప్పుడు నార్మల్ డెలివరీ చేస్తే చిన్నారి యొక్క బొడ్డు తాడు తెగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకే మీకు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే మీకు లేబర్ అనేది ప్రోగ్రెస్ అవలేదు పెయిన్స్ వస్తున్నాయి కానీ సర్విక్స్ ఓపెన్ అవడం లేదు అనుకోండి మీకు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది తల్లికి గనక డెలివరీ సమయంలో లో బీపీ లేదా హై బీపీ ప్రాబ్లమ్స్ గనక వెంటనే వచ్చాయి అంటే ఆ యొక్క షాక్స్ కి తల్లికి ప్రమాదం వస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే ఫీటల్ డిస్ట్రెస్ నార్మల్ డెలివరీ టైం లో చిన్నారి యొక్క హార్ట్ బీట్ అనేది తగ్గిపోతూ చిన్నారికి మూమెంట్స్ తగ్గిపోతూ ప్రోగ్రెస్ అవడం లేదు లేబర్ అనేది స్టాప్ అయింది అనుకోండి అప్పుడు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ సి సెక్షన్ అనేది చాలా కాంప్లికేషన్ అండి అందుకే మీరు ఎమర్జెన్సీ సి సెక్షన్ అనేది కొంచెం ఎంతో ధైర్యంగా మీరు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది డాక్టర్ను అడగండి రీజన్స్ అడగండి ఎందుకు నార్మల్ డెలివరీ చేయడం లేదని తెలుసుకోండి తెలుసుకునేసి దాన్ని బట్టి మీరు ఎమర్జెన్సీ సి సెక్షన్కి వర్తా లేదా అని చెక్ చేసుకుని డెలివరీకి సిద్ధం అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అప్పుడు మామ్ గీతా స్టడీని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు గనక బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని ఆల్ అని గనక మీరు ప్రెస్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వచ్చి చేరుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్